ప్రధాన రాజకీయ పార్టీలుగా చలామణి అవుతున్న ఆంధ్ర రాజకీయ గుడారాలను ప్రజలు బహిష్కరించి అభివృద్ధి సాధనలకు గెలిపించాలని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు బేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆంధ్రులకు ఆత్మగౌరవం వంటి ప్రత్యేక హోదా విభజన హామీలను అడకెక్కిస్తున్న జగన్ చంద్రబాబు వారి మిత్రపక్షాలకు పాదయాత్రలు బస్సు యాత్రలు గడప గడప యాత్రలు చేయడానికి అర్హత లేదని సిగ్గు లేకుండా ఉపన్యాసాలు గుప్పిస్తూ రాజకీయ కాలక్షేపం చేస్తున్నారని ఏ అర్హతతో వీళ్లు ప్రజల ముందుకు వస్తున్నారని చంద్రబాబు జగన్ పై విమర్శల అస్త్రాలు గుప్పిస్తున్నారని బీజేపీ చంద్రబాబు పొత్తులతో ఎన్నికల బరిలోకి వస్తామని పవన్ కళ్యాణ్ వీళ్లంతా దొంగలు నన్ను నమ్మండి అంటూ జగన్లు చింతమణి నాటకాన్ని మైమరిపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ చంద్రబాబు బీజేపీ పవన్ కళ్యాణ్లు ఫిక్సింగ్ కబడ్డీ ఆడుతున్నారని మోదీ వద్ద మాత్రం వినయ విధేయులతో కాళ్ళ మొక్కుతున్నారని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నది వీధుల్లో అబాసుపాలు చేస్తున్నారని ఆంధ్రలో మగాళ్ళు మంటుతడలు చురుచుకుంటూ ఢిల్లీలలో నర్తనశాలలు వలె ప్రత్యేక హోదా లక్ష సాధనను తాకట్టు పెడుతున్నారని ఆయన అన్నారు. ఆత్మగౌరవం అని చెప్పేసి ఒక కంపెనీలో నెలకొని ఉన్నారు. అలాగే ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా సాధన సభ్యత్వం అని చెప్పి ఒక దాంట్లో ఉన్నారు. అలాగే జాయింట్ జీడిఎఫ్ అనే ఒక దాంట్లో ఉన్నారు. అలాగే ఏంటంటే ఏదైనా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అలాగే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే ఉన్నటువంటి నాయకుడు మన ఎడా శ్రీనివాస్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి మనం కూడా ముందు చూపుతూ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఓటేసే ముందు ఒక చిత్తశుద్ధితో, అతి విశ్వాసంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఓటేసుకుని మన ఓటుని మనకి ఎవరైతే న్యాయం చేస్తున్నారో, ఏ నాయకుడి వల్ల మనకు న్యాయం జరుగుతుంది, మన కష్టం వస్తుంటే మనం ఏ నాయకుడి దగ్గరికి వెళ్తున్నాము, మనకు అన్యాయం జరుగుతుంటే మనం ఏ నాయకుడి దగ్గరికి వెళ్తున్నాము, అలాంటి నాయకుడిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మనందరం కూడా కలిసి ప్రయత్నం చేయాలనుకుంటుంది. సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ యొక్క రాజకీయ వ్యాపారానికి పదును పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే వాళ్ళిద్దరి మధ్య పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా కూడా రోడ్లెక్కి ఏయో రాజకీయ విమర్శలు చేసుకోవడం తప్ప చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు, వీళ్ళ మధ్యలో ఆటల అత్తిపండు కింద ఈ పవన్ కళ్యాణ్, బీజేపీని వీళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ కేంద్రంలోకి వెళ్ళి ఢిల్లీలోకి వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ కాళ్ళకి బాంచని అంటున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెర్రి పుష్పాలను చేయడమే ప్రధాన లక్ష్యంగా, ఈ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా వాళ్ళ యొక్క రాజకీయ ఆలోచనలకు పదును పెట్టారు. అందుకని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్తగంఠంతో ఈ రాజకీయ పార్టీలని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్